హాయ్, హలో, నమస్తే, అస్సలం వలికుం. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజైతే మీ ముందుకి ఒక సరికొత్త డిష్తో వచ్చాను. ఇది వచ్చేసి చప్లీ కబాబ్. మటన్తో చేస్తారు ఇది. ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికోసమైతే ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్, పుట్నాల పొడి 1/2 స్పూన్, చెక్క, లవంగాలు ఇవన్నీ బాగా పౌడర్ చేసి పక్కన పెట్టండి. మటన్ మెత్తటి ముక్కలనైతే లైట్గా బ్లెండ్ చేసుకోండి, మరీ పేస్ట్గా చేయకుండా. కీమా ఉంటే అది యూస్ చేయండి. కీమాని కూడా జస్ట్ అలా బ్లెండ్ చేయండి. ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా, 1 చిన్న ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, ఉప్పు, కారం, పసుపు అది మీ ఇష్టం. ఇంకా పుదీనా అయితే ఫ్రెష్గా మా గార్డెన్లో నుంచి కోసి వేశాను. చాలా ఫ్లేవర్ వస్తూ ఉండింది, చాలా ఫ్రెష్గా ఉంది అది. ఇంకా సన్నగా అన్ని చాప్ చేసుకొని మనం బాగా మసాలాలన్నీ దానికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత 1/2 నిమ్మకాయ అయితే వేసుకోండి. దీంతో టేస్ట్ ఎన్హాన్స్ అయ్యిద్ది, చాలా బాగుండిద్ది టేస్ట్. అది వేసుకోవడం మర్చిపోకండి. 1 చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి, లేదంటే ఆప్షనల్, పిల్లలు తినరనుకుంటే అవసరం లేదు. వేసుకొని బాగా కలిపేసుకొని మీ హ్యాండ్ ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. చేసుకొని అలాగా రౌండ్ చుట్టి, మీరు రౌండ్ బాల్స్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అలా ఫ్లాట్ అయినా చేసేసుకోవచ్చు. అలా చేసుకోవాలి. అన్ని ఆయిల్ చేతికి ఆయిల్ గ్రీస్ చేసుకొని చేసుకోండి. నీట్గా వచ్చిద్ది షేప్, ఎక్కడ చెదరదు. ఇంకా అలాగా మీకు ఎంత పెద్ద సైజ్ కావాలన్నా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా చేసుకున్నా సరే బాగుండిద్ది. అలా చేసుకొని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు సాయంత్రానికి చేసుకుంటారంటే మధ్యాహ్నంకి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, బాగా సెట్ అయిపోతాయి. ఇది ఈవినింగ్కి వచ్చేసి ఇలా ఉన్నాయి. ఆయిల్ హీట్ చేసుకొని సిమ్ టు మీడియం, హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్. ఇంకా అలాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. రెండు వైపులా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా యమ్మీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలామందికి తెలిసే ఉండిద్ది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. చాలా ఈజీగా, చాలా తొందరగా కూడా అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా ఇవి. ఇంకా ఎగ్లో కోట్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవడం అదేం అవసరం లేదు. నీట్గా ఫ్రై అయిపోతాయి, ఎక్కడ మనకి విడిపోవు, చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.